सो తెలంగాణ చరిత్రలో మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇక్కడ బహమనీ సుల్తాన్లు అంటే నిజానికి బహమనీ సుల్తాన్లు పూర్తి స్థాయిలో తెలంగాణను పరిపాలించుకున్న కొంతమేరకు వారు తెలంగాణ ప్రాంతాలను పరిపాలించారు కాబట్టి మనం బహమనీ సుల్తాన్ల గురించి కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి బహమనీ సుల్తాన్లు అనే వారు దక్కన్లో అంటే దక్కన్ ప్రాంతంలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి ముస్లిం రాజవంశము ఇది బహమనీ రాజవంశం లేదా బహమనీ సుల్తాన్లు సో ఈ బహమనీ రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే హసన్ గంగు బహమనీ సో బహమనీ రాజ్యాన్ని స్థాపించింది హసన్ గంగు బహమనీ ఓకే సో హసన్ గంగు బహమనీ అనేవాడు ఈ బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది యాక్చువల్లీ మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన చేస్తున్న కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పీరియడ్ అంటే ఢిల్లీ సుల్తాన్లలో తుగ్లక్స్ పరిపాలిస్తున్నారు అందులో ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ సో మహమ్మద్ బిన్ తుగ్లక్ 1326 నుంచి 1351 వరకు పరిపాలన చేస్తాడు 1326 నుంచి 1351 వరకు కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన చేస్తాడు సో మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన చేస్తున్నప్పుడు కొన్ని స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించినాయి అందులో ఒకటి విజయనగర రాజ్యం 1336 లో హరిహర బుక్కరాయలు అనేటువంటి అన్నదమ్ములు ఈ కర్ణాటక ప్రాంతంలో తుంగభద్ర నది తీరంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో కొన్ని స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించినాయి ఆ స్వతంత్ర రాజ్యాల్లో మొదటిది ఇక్కడ దక్కన్ ప్రాంతంలో రెండు రాజ్యాలు వచ్చాయి ముఖ్యంగా మొదటిది విజయనగర సామ్రాజ్యం 1336లో విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించింది ఓకే మరి ఎవరు హరిహర బుక్కరాయలు ఇక దక్కన్ ప్రాంతంలో మొదటిది విజయనగర సామ్రాజ్యం అయితే ఇక రెండవది బహమనీ రాజ్యం సో రెండవది బహమనీ సామ్రాజ్యం రైట్ రెండవది బహమనీ సామ్రాజ్యం సో ఈ బహమనీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఎవరంటే హసన్ గంగు బహమనీ అనేటువంటి పార్సియన్ షియా మతస్థులు వీరు గుర్తుపెట్టుకోరు షియా మతస్థులు సో పర్షియన్ దేశానికి చెందినటువంటి హసన్ గంగు బహమనీ ఇతను మరి తుగ్లక్స్ పరిపాలిస్తున్న కాలంలోనే ఢిల్లీ సుల్తాన్ పాలనలో వచ్చేస్తాడు తర్వాత క్రమంలో ఇతను ఈ బహమనీ రాజ్యాన్ని స్థాపిస్తాడు అదొక బ్రాహ్మణుడు పెంచాడు ఇతని కాబట్టి గాంగు హసన్ గాంగు అని పిలుస్తారు కాబట్టి మొత్తం ఒక బ్రాహ్మణుడు పెంచాడు ఇతన్ని సో ఏది ఏమైనా హసన్ గాంగు బహమనీ అనేవాడు ఈ బహమనీ సుల్తాన్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది సో ఇతని రాజధాని గుల్బర్గాను రాజధానిగా ఇతను హసన్ గంగు బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు సో తర్వాత ఈ రాజధాని బీదర్కు మారుతుంది గుల్బర్గ తర్వాత బీదర్కు మారిపోతుంది సో తర్వాత బీదర్కు మారుతుంది ఓకే రైట్ మొదటి రాజధాని గుల్బర్గ రెండవ రాజధాని బీదర్ మరి బహమనీ సామ్రాజ్యం స్థాపించిన ఎవరమ్మ అంటే హసన్ గంగు బహమనీ ఎప్పుడు 1347లో మరి ఈ వంశంలో గొప్పవాడు ఫిరోజ్ షా బహమనీ గుర్తుపెట్టుకోండి గొప్పవాడు ఎవడయ్యా అంటే ఫిరోజ్ షా బహమనీ స్థాపించినవాడు హసన్ గంగు బహమనీ గొప్పవాడు ఫిరోజ్ షా బహమనీ ఇక చివరి బహమనీ పాలకుడు ఎవరయ్యా అంటే కరీముల్లా ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోవాలమ్మా ఒకటి స్థాపకుడు హసన్ గంగు బహమనీ రెండవది గొప్పవాడు ఫిరోజ్ షా బహమనీ థర్డ్ చివరివాడు కరీముల్లా వీరి రాజధాని అది గుల్బర్గా సో గుల్బర్గా రాజధానిగా హసన్ గంగు బహమనీ ఈ బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మరి వీరెవరంటే షియా మతస్థులు మనకు ఇస్లాంలో మరి షియా సున్ని అని రెండు శాఖలు ఉంటాయి ఎవరైతే పర్షియా దేశం నుంచి లేదా ఇరాన్ దేశం నుంచి వచ్చారో
వాళ్ళు మాక్సిమం షియా దేశ షియా మతస్థులు షియా శాఖకు చెందిన వారే ఉంటారు. ఇక పర్షియాలో కూడా మిగతా ఏరియా నుంచి వస్తే వారు సున్నీలు అయి ఉంటారు. కాబట్టి వీరు షియా మతానికి చెందినవారు. ఇక బహుమనీ సుల్తాన్లు అంటే మనకు ముఖ్యంగా గుర్తుకు రావాల్సిన పేరు గవాన్ మంత్రి అంటారు, మహమ్మద్ గవాన్. సో మహమ్మద్ గవాన్ మంత్రి అంటాము. ఇతను బహుమనీ సామ్రాజ్యంలో అత్యంత పేరు పొందిన గొప్పనైనటువంటి ప్రధానమంత్రి. సో అత్యంత గొప్పనైనటువంటి ప్రధానమంత్రి సో మహమ్మద్ గవాన్. ఓకే, ఆయన తర్వాత క్లాస్లో చూద్దాం. రైట్, సో ఇక్కడ మనకి ఇక అసంగాంగ్ బహుమని దీన్ని స్థాపించాడు. కాబట్టి మొదటగా మనం అసంగాంగ్ బహుమని గురించి చూద్దాం, ఆయనకు సంబంధించి కొన్ని విషయాలు. సో అసంగాంగ్ బహుమని, అసంగాంగ్ బహుమని, రైట్. సో అసంగాంగ్ బహుమని ఈయన యొక్క పరిపాలనా కాలం ఏంటి అంటే, సో 1347 నుంచి 1357 వరకు ఇతని పరిపాలనా కాలం. అసంగాంగ్ బహుమని 1347 నుండి సో 1358 వరకు, రైట్. సో ఇతను బహుమని వంశ స్థాపకుడు. సో బహుమని వంశ స్థాపకుడు. ఇతని రాజధాని గుల్బర్గా. గుల్బర్గా రాజధానిగా ఇతను బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నిజానికి అల్లావుద్దీన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి అమీర్లు సరైన ట్యాక్స్ చేయకపోతే వారిని అందరినీ చంపేస్తాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అమీర్లను నియమిస్తాడు. వారు సరైనటువంటి కలెక్షన్ చేయకపోవడం వల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ వారిని చంపివేయడం జరుగుతుంది. తద్వారా మరి ఈ అమీర్లు అనేవారు ఇంకా మిగిలిన అమీర్లు వ్యతిరేకత ప్రకటిస్తారు. అందులో ఒకడు అసంగాంగ్. వీడు అందరినీ కూడబలుకొని తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అసంగాంగ్ బహుమని. ఇతని రాజధాని గుల్బర్గా. గుల్బర్గా రాజధానిగా ఇతను మరి ఈ బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఇతన్ని ఒక బ్రాహ్మణుడు పెంచాడని చెబుతున్నాము, రైట్. సో ఇతను అసంగాంగ్ బహుమని బహుమని సామ్రాజ్య స్థాపనలో ఇతనికి ముసునూరు కాపయ్య నాయకుడు సహాయం చేస్తాడు. ముసునూరు కాపయ్య నాయకుడు అంటే, సో ముసునూరు నాయక వంశంలో గొప్పవాడైనటువంటి ముసునూరు కాపయ్య నాయకుడు ఇతనికి సహాయం చేస్తాడు ఈ బహుమని రాజ్య స్థాపనలో. అంటే కాకతీయ రాజ్యం అంతరించిన తర్వాత ఈ ముసునూరి వంశం అనేది ఆవిర్భవిస్తుంది భద్రాచలం తాలూకాలో. సో రేకపల్లెన ఏరియా రాజధాని చేసుకొని ముసునూరి వంశస్థులు వస్తారు. ఆ ముసునూరి వంశంలో గొప్పవాడు ఎవరయ్యా అంటే ఈ కాపయ్య నాయకుడు. ఈ కాపయ్య నాయకుడు ఇతనికి బహుమని అసంగాంగ్ బహుమనికి సహాయం చేస్తాడు బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇతను మళ్ళీ తిరిగి కాపయ్య నాయకుడి పైన దండయాత్ర చేసి కౌలాస్ నిజామాబాద్ మరియు భువనగిరి దుర్గాలను కూడా ఆక్రమించుకుంటాడు అసంగాంగ్ బహుమని. ఇది ఒక రకంగా మిత్రద్రోహం. ఎందుకంటే అసంగాంగ్ బహుమని రాజ్యస్థాపన చేయడానికి మరి కాపయ్య నాయకుడు ఎంతో హెల్ప్ చేశాడు. అలాంటప్పుడు కృతజ్ఞతగా ఉండాలి, కానీ ఇక్కడ లేదది. సో రెండుసార్లు మరి అసంగాంగ్ బహుమని సైన్యాలు కాపయ్య నాయకుడిపై దండయాత్ర చేసి కౌలాస్ దుర్గం మరి నిజామాబాద్ భువనగిరి దుర్గాన్ని కూడా ఆక్రమించుకుంటారు. సరే, ఓకే, ఇతనుకున్న బిరుదు ఏంటంటే సికిందర్ ఈ సహాని. ఇతనుకున్న బిరుదు సికిందర్ ఈ సహాని, గుర్తుపెట్టుకోండి. సికిందర్ ఈ సహాని అనేటువంటి బిరుదు ఇతనికి ఉన్నది, సికిందర్ ఈ సహాని. సో ఇతను మలేరియా వ్యాధితోటి మరణిస్తాడు. అసంగాంగ్ బహుమని మలేరియా వ్యాధితోటి మరణించడం జరుగుతుంది. అసంగాంగ్ బహుమని సో మలేరియా వ్యాధి ద్వారా మరణించడం జరుగుతుంది. ఇతని తర్వాత ఇతని కొడుకు మహమ్మద్ షా. సో మహమ్మద్ షా వన్ పరిపాలనకు వస్తాడు. సో ఇతని తర్వాత మొదటి మహమ్మద్ షా పరిపాలనకు వస్తాడు. ఇతను 1358 నుండి 1377 వరకు పరిపాలన చేస్తాడు. సో మహమ్మద్ షా అసంగాంగ్ బహుమని యొక్క కుమారుడు. ఇతను తండ్రి తర్వాత ఈ బహుమని సామ్రాజ్యానికి పాలకుడు అవుతాడు. ఎవరు? మహమ్మద్ షా వన్.
सो मरी मोहम्मद शाबान एपड़ता पालक मारनाडो ई क्रम विजयनगर राजु हरिया बुक्करायलु విజయనగర రాజు బుక్కరాయలు కాపయ నాయకుడు ఇద్దరు సయోధ్యలో ఉంటారు. ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉంటే ఈ ఇద్దరిని ఓడిస్తాడు మహమ్మద్ షా. ఎవరిని? కాపయ నాయకుని ఓడిస్తాడు, బుక్కరాయలను కూడా ఓడిస్తాడు. కాబట్టి ఇద్దరిని కూడా ఓడించినవాడు మహమ్మద్ షా. మరి బుక్కరాయలను ఓడించి, మహమ్మద్ షా బుక్కరాయలను ఓడించి ముద్గల్ ఏరియాని గెలుచుకోవడం జరుగుతుంది. బుక్కరాయలను ఓడించి కర్ణాటకలో ఉన్నటువంటి ముద్గల్ అనే ఏరియాని, ముద్గల్ అనే ఏరియాని మహమ్మద్ షా గెలుచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బుక్కరాయలు కాపరాయలు ఇద్దరు కూడా కాపయ నాయకుడు ముసునూరి కాపయ నాయకుడు బుక్కరాయలు ఇద్దరు కూడా ఒక్కటవడం వల్ల మొదటి మహమ్మద్ షా ఇద్దరిని ఓడించడం జరుగుతుంది. మరి బుక్కరాయలను ఓడించి అతని నుండి ముద్గల్ అనే ప్రాంతాన్ని పొందుతాడు. ఇక మహమ్మద్ షా పరిపాలిస్తున్న కాలంలో ముగ్గురు కవులు, మనకు పర్షియన్ కవులు లేదా పారసీక కవులు ముగ్గురు కవులు ఇతని కాలంలో, మొదటి మహమ్మద్ షా కాలంలో ఉన్నారు. వారు షేక్ ఉమ్ ముషాయిలా. మొదటివాడు షేక్ ఉమ్ ముషాయిలా. సో ఇతని కాలంలో పర్షియన్ లాంగ్వేజ్ చెందినటువంటి, పర్షియన్ భాషకు చెందినటువంటి ముగ్గురు కవులు ఉన్నారు. ఒకటి షేక్ ఉమ్ ముషాయిలా. రెండవవాడు జైనుద్దీన్. సో రెండవ వాడి పేరు ఏంటంటే జైనుద్దీన్. మూడవవాడు ఐనుద్దీన్. సో ఈ ముగ్గురు కూడా ఇతని కాలంలో ఉన్నటువంటి కవులు పర్షియన్ లాంగ్వేజ్లో, ఎవరు? మొదటి మహమ్మద్ షా యొక్క పీరియడ్లో. ఇక ఇతని తర్వాత వచ్చిన వాడు రెండవ మహమ్మద్ షా. సో ఇతని తర్వాత వచ్చిన వాడు రెండవ మహమ్మద్ షా. సో రెండవ మహమ్మద్ షా. సో రెండవ మహమ్మద్ షా ఇతని యొక్క పీరియడు 1378 నుండి 1378 వరకు పరిపాలించాడు. సో మొదటి రెండవ మహమ్మద్ షా 1378 నుండి 1397 వరకు పరిపాలన చేశాడు. ఇతను చాలా శాంతి కాముకుడు. రెండవ మహమ్మద్ షా చాలా శాంతి కాముకుడు, యుద్ధాల పట్ల ఇంట్రెస్ట్ లేనటువంటి వాడు, బాగా యోచనాపరుడు, మంచి టాలెంటర్ ఉన్నవాడు, విద్వాంసులను మరియు శాస్త్రజ్ఞుల గోష్ఠులను ఏర్పాటు చేసి, అంటే విద్వాంసుల యొక్క సమ్మేళనాలు, కవితా గోష్ఠులు ఇలాంటివి, శాస్త్రజ్ఞుల గోష్ఠులు ఏర్పాటు చేసి సో విద్యా అభివృద్ధికి కృషి చేశాడు. ఇతడు శాంతి కాముకుడైనటువంటి బహుమనీ సుల్తాన్. సో శాంతి కాముకుడైనటువంటి బహుమనీ సుల్తాన్, అందుకే ఇతనికి ఉన్న టైటిల్ ఏంటంటే, ప్రజలు ఇతన్ని ఏమన్నారంటే రెండవ అరిస్టాటిల్ అన్నారు. రెండవ మహమ్మద్ షాని ఏమన్నారు? రెండవ అరిస్టాటిల్. అరిస్టాటిల్ అంత మేధావి అన్నమాట. ప్రజలు ఇతన్ని రెండవ అరిస్టాటిల్ అనేటువంటి పేరుతోటి పొగడడం జరిగింది. కాబట్టి రెండవ మహమ్మద్ షా శాంతి కాముకుడు, విద్యా విధానాలను ఎంకరేజ్ చేసిన వాడు, విద్వాంసులను ఎంకరేజ్ చేసిన వాడు. సో విద్యా గోష్ఠులు, విద్వాంసుల గోష్ఠులు, శాస్త్రవేత్త గోష్ఠులు నిర్వహించిన వాడు. అందుకే ప్రజలు ఇతన్ని రెండవ అరిస్టాటిల్ అనడం జరుగుతుంది. రెండవ అరిస్టాటిల్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరుగుతుంది. ఇతను అనేక మసీదులు, అనేక వసతి గృహాలు కట్టించాడు. సో రెండవ మహమ్మద్ షా అనేక వసతి గృహాలు, అనేక మసీదులు కట్టించినటువంటి వాడు. సో రెండవ మహమ్మద్ షా. ఇక రెండవ మహమ్మద్ షా తర్వాత పరిపాలనకు వచ్చిన వాడు సో ఫిరోజ్ షా. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం,
అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు వచ్చిన వాడు ఫిరోజ్ షా, రైట్. సో ఈ ఫిరోజ్ షా 1397 నుండి 1422 వరకు పరిపాలన చేశాడు. ఫిరోజ్ షా 1397 నుంచి 1422 వరకు పరిపాలన చేశాడు. సో ఇతను రెండవ మహమ్మద్ షా యొక్క కుమారుడు. రైట్. సో మొత్తం బహమనీ సుల్తాన్ అందరిలోకి వెళ్ళ గొప్పవాడు. ఓకే, సో బహమనీ సుల్తాన్ అందరిలోకి వెళ్ళ గొప్పవాడు ఈ ఫిరోజ్ షా. అయితే ఇతను నెహల్ అనేటువంటి అమ్మాయి, విజయనగర సామ్రాజ్యంలో ఉంటుంది, ఒక గోల్డ్ స్మిత్ అమ్మాయి నెహల్, చాలా అపురూపమైన అందగత్తె. ఈ అందగత్తె మాన సంరక్షణ కోసం మొదటి దేవరాయలతో యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. ఇతను అంటే ఒక గోల్డ్ స్మిత్ అమ్మాయి, స్వర్ణకారుల అమ్మాయి నెహల్, ఈవిడ అపురూప అందగత్తె. మొదటి దేవరాయలు ఈమెను ఆశించాడని చెప్తారు. కాబట్టి దాన్ని వ్యతిరేకించి మొదటి దేవరాయలతో యుద్ధం చేసి అతన్ని ఓడించాడు అనేది ఒక స్టోరీ కూడా మనకు చెబుతారు. కాబట్టి సో ఈ నెహల్ అనేటువంటి అమ్మాయిని కాపాడినటువంటి వాడు ఎవరంటే ఫిరోజ్ షా బహుమని, రైట్. సో ఇతను పెదకోమటి వేమారెడ్డికి సహాయం చేసినటువంటి వ్యక్తి. ఎవరు అద్దంకి రెడ్డిలు ఉన్నారు కదా, అందులో ముఖ్యుడు ఎవరు, పెదకోమటి వేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డికి సపోర్ట్ చేసి అతనికి వ్యతిరేకంగా ఉన్న కాటయ్య వేమారెడ్డిని వధించినాడు ఇతను. అంటే రెడ్డి రాజులతోటి సంబంధాలు కలుపుకొని పెదకోమటి వేమారెడ్డికి సహాయాన్ని అందించిన వాడు ఎవరై అంటే ఫిరోజ్ షా బహుమని. సో ఈయన బహుభాషావేత్త, సహనశీలి, దైవ చింతన ఉన్నవాడు ఫిరోజ్ షా బహుమని. సో బహుభాషావేత్త, సహనశీలి, దైవ చింతన బాగా ఉన్నటువంటి వ్యక్తి. హిందూ ముస్లిం వాస్తు రీతులను ఎంకరేజ్ చేశాడు. గుల్బర్గాలో హిందూ ముస్లిం వాస్తు రీతిలో ఒక పెద్ద మసీదు కూడా నిర్మించినటువంటి వాడు బహుమన్ షా, ఫిరోజ్ షా బహుమని. సో హిందూ ముస్లిం వాస్తు సిస్టాన్ని బాగా నచ్చినవాడు. కాబట్టి హిందూ ముస్లిం యొక్క వాస్తు కాంబినేషన్లో మరి ఇతను గుల్బర్గాలో ఒక పెద్ద మసీదును కూడా నిర్మించాడు. అయితే ఈయనకున్న స్త్రీ లోలత్వం వల్ల బాగా భద్రమయ్యాడు. సో ఇతను స్త్రీ లోలుడు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇటు గ్రీస్ నుండి అటు చైనా వరకు 900 అమ్మాయిలను పిలిపించుకున్నాడని చెబుతూ ఉంటారు. వాళ్ళతోటి ఈయన పర్సనల్గా డిస్కషన్ చేశాడు వాళ్ళ లాంగ్వేజ్ అని చెప్తారు. సో మొత్తం స్త్రీ లోలత్వము బాగా ఉన్నటువంటి వాడు. ఇతను పరిపాలిస్తున్న కాలంలో 12 మహారాష్ట్రలో కరువు కాటకాలు వస్తాయి. వీటినే దుర్గాదేవి కరువు అంటారు. దుర్గాదేవి కరువు. సో దుర్గాదేవి కరువు అంటే ఏంటి నాన్న అంటే,
ఈ బహమన్ ఫిరోషా బహమని పరిపాలిస్తున్న కాలంలో మహారాష్ట్రలో 12 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ కరువును ఏమంటారంటే సో దుర్గాదేవి కరువు అంటారు. దుర్గాదేవి కరువు అంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈయన తర్వాత రెండవ అహ్మద్ షా. సో రెండవ అహ్మద్ షా నెక్స్ట్ వచ్చిన వాడు రెండవ అహ్మద్ షా, రైట్. సో ఫిరోజ్ షా అహ్మద్ తర్వాత రెండవ అహ్మద్ షా. ఇతను 1422 నుండి 1435 వరకు పరిపాలించాడు, రైట్. సో రెండవ అహ్మద్ షా 1422 నుండి 1435 వరకు పరిపాలన చేశారు. ముస్లింలు ఇతన్ని వలీ అంటారు. ఇతనుకున్న టైటిల్ ఏంటంటే వలీ. ఇతనుకున్న టైటిల్ వలీ. వలీ అంటే సన్యాసి, సెయింట్. ముస్లింలలో మరి సన్యాసులను సెయింట్ వలీలు అంటారు. కాబట్టి ఇతన్ని మరి ముస్లింలు వలీ అన్నారు. వలీ అంటే సెయింట్, ఓకే. అదేవిధంగా ఇతను క్యాపిటల్ గుల్బర్గా నుంచి బీదర్కు చేంజ్ చేశాడు. ఇతను రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చడం జరిగింది. రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇతనికి మరి విద్యలన్నా సంగీతం అన్నా చాలా ఇంట్రెస్ట్. సంగీతం పట్ల విద్యల పట్ల ఈయన బాగా ఇంట్రెస్ట్ చూపుతాడు. అయితే ఈయన కాలంలో బాగా గొడవలు స్టార్ట్ అయ్యి ముఖ్యంగా విదేశీ ముస్లింలు స్వదేశీ ముస్లింలు అనేటువంటి భేదాలు ఈయన కాలంలో బాగా వచ్చాయి. విదేశీ స్వదేశీ ముస్లింల మధ్యన ఘర్షణలు స్టార్ట్ అయినాయి. ఈయన కాలంలో విదేశీ స్వదేశీ ముస్లింల మధ్యన బాగా ఘర్షణలు స్టార్ట్ అయినాయి. ఇక ఈయన తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరయ్యా అంటే రెండవ అల్లావుద్దీన్. సో ఇతని తర్వాత రాజ్యానికి వచ్చింది రెండవ అల్లావుద్దీన్, ఓకే. సో రెండవ అల్లావుద్దీన్ ఇతని తర్వాత రాజ్యానికి వచ్చాడు రెండవ అల్లావుద్దీన్, రైట్. సో రెండవ అల్లావుద్దీన్ పరిపాలన కాలము 1435 నుండి 1558 వరకు పరిపాలన చేశాడు రెండవ అల్లావుద్దీన్, రైట్. సో రెండవ అల్లావుద్దీన్ మరి 1435 నుండి 1458 వరకు పరిపాలన చేశాడు. మరి ఇతని కాలంలో విజయనగర రాజులతోటి కొట్లాటలు ఘర్షణలు బాగా జరిగాయి. ముఖ్యంగా రెండవ దేవరాయలను ఓడించాడు. రెండవ అల్లావుద్దీన్ రెండవ దేవరాయలను ఓడించాడు. సో విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన పాలకుడు రెండవ దేవరాయలు. ఈ రెండవ దేవరాయల్ని ఓడించినటువంటి వాడు ఎవరు? ఈ సో రెండవ అల్లావుద్దీన్. రెండవ అల్లావుద్దీన్ పరిపాలిస్తున్న కాలంలోనే మహమ్మద్ గవాన్ అనేవాడు పర్షియా నుండి వచ్చి తన మంత్రివర్గంలో చేరాడు. మహమ్మద్ గవాన్ అనేవాడు పర్షియా నుండి వచ్చి తన మంత్రివర్గంలో చేరాడు అల్లావుద్దీన్ పరిపాలన కాలంలో. సో మరి ఈ మహమ్మద్ గవాన్ చాలా గొప్పవాడు. ఇతని కాలంలో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మహమ్మద్ గవాన్ అల్లావుద్దీన్ మంత్రివర్గంలో చేరాడో, సో మరి తెలంగాణ తరఫ్దారులు బీరార్ తరఫ్దారులు వ్యతిరేక తిరుగుబాటు చేశారు. సో తెలంగాణ తరఫ్దారులు జిల్లా అధికారులు, అదేవిధంగా బీరార్ తరఫ్దారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వాటిని గవాన్ మంత్రి అణిచివేశారు. జరుగుతుంది. ఇక అల్లావుద్దీన్ తర్వాత మనకు పరిపాలనకు వచ్చిన వాడు ఎవడంటే హుమాయూన్. సో ఏడవ వాడు హుమాయూన్, రైట్. హుమాయూన్ రెండవ నెక్స్ట్ ఏడవ వాడు హుమాయూన్. ఇతను 1458 నుండి 1461 వరకు పరిపాలించాడు. హుమాయూన్ 1458 నుండి 1461 వరకు పరిపాలించాడు. సో ఇతను బహమనీ సుల్తాన్ అందరిలోకెల్లా అతి క్రూరుడు. బహమనీ సుల్తాన్ అందరిలోకెల్లా ఇతను అతి క్రూరుడు. ప్రజలు ఇతన్ని జాలిం అని పిలిచేవారు. జాలిం అని పిలిచేవాడు, టిరాంట్. సో ప్రజలు ఇతన్ని జాలిం అంటే తలనొప్పి, జాలిం. సో జాలిం అని పిలిచేవాడు. సో ఇతను టిరాంట్ అంటారు. టిరాంట్ అంటారు అంటే జాలిం. ఫెరిస్టా దీన్ని పేర్కొన్నాడు. ఫెరిస్టా అనే చరిత్రకారుడు ఏమని పేర్కొన్నాడంటే ఇతనిని ప్రజలు జాలిం అని పిలిచేవారు. జాలిం అంటే ఎడేక్,
సో జాలిమ్ అని పిలిచేవారని ఫెరస్తా అనేటువంటి చరిత్రకారుడు చెప్పడం జరిగింది. ఇతను అంతగా యోచన లేని సో బాగా నెమ్మదస్తుడు, అందుకే ఇతన్ని ప్రాచ్య దేశాల నీరో అని అంటారు ఇతన్ని. సో ఇతన్ని హుమాయూన్ ఏమంటారంటే ప్రాచ్య దేశాల నీరో అని అంటారు. ఇతన్ని ప్రాచ్య దేశాల నీరో అని అంటారు. ఇక ఇతని తర్వాత మరి హుమాయూన్ తర్వాత నిజాం షా వచ్చాడు. సో నిజాం షా అంతగా అతని పరిపాలన పెద్దగా ఏమీ లేదు. ఈయన 1461 నుండి 63 వరకు పరిపాలించాడు. సో నిజాం షా యొక్క పరిపాలన పెద్దగా ఏమీ లేదు. ఇతని తర్వాత మనకు 9వ పాలకుడుగా 3వ మొహబ్బత్ షా. సో మనకు నెక్స్ట్ పరిపాలకుడుగా 3వ మొహమ్మద్ షా, 3వ మొహమ్మద్ షా వచ్చాడు. సో ఈ 3వ మొహమ్మద్ షా ఎప్పటి వరకు పరిపాలించాడంటే సో 1463 నుండి 1483 వరకు 3వ మొహమ్మద్ షా పరిపాలించాడు. సో ఇతని కాలంలో ఇతని పరిపాలన మహోజ్వలంగా ఉంది, అద్భుతంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే గవాన్ మంత్రి. సో గవాన్ మంత్రి ప్రధానిగా ఉన్నాడు ఇతని కాలంలో. మొహమ్మద్ గవాన్ ప్రధానిగా ఉన్నాడు. ఇతను అత్యంత గొప్పనైన ప్రధానమంత్రి. భారతదేశంలో ఉన్న ప్రధానులలో అందరిలోకెల్లా కూడా అతి గొప్పవాడని చెప్పవచ్చు మొహమ్మద్ గవాన్ మంత్రి. ఇతను 1404 పర్షియాలు పుట్టాడు, ఒక పారసీక కుటుంబంలో. 1404 ఒక పర్షియన్ ఫ్యామిలీలో, పారసీక ఫ్యామిలీలో పుట్టాడు. బహుమనీ కొలలోకి వచ్చి మరి బహుమనీ కొలలో 3వ మొహమ్మద్ షా కాలంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఇతను ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యాడో అనేక పరిపాలనా సంస్కరణలు, అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. సో మొహమ్మద్ గవాన్ మరి బహుమనీ రాజ్యంలో 4 రాష్ట్రాలు ఉండే, అధికార వికేంద్రీకరణ కోసం దాన్ని 8 రాష్ట్రాలుగా చేసి అధికారాలను వికేంద్రీకరించడం జరుగుతుంది. సో 4 రాష్ట్రాలను 8 రాష్ట్రాలుగా చేసి అధికార వికేంద్రీకరణ చేసినటువంటి గొప్ప ఆలోచనపరుడు, పరిపాలన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మంత్రి ఎవరయ్యా అంటే మొహమ్మద్ గవాన్. రైట్, ఈయన పంట పొలాలను సర్వే చేయించి సో పంట ఆధారంగా శిస్తు విధించేవాడు. పంటను సర్వే చేయించి పంట ఆధారంగా శిస్తును నిర్ణయించేవాడు. ఈ విధానము రానున్న కాలంలో రాజా తోడర్మల్లుకు ఇది రాజా తోడర్మల్ను ఇంప్రెస్ చేసింది. మనకు షేర్షా పీరియడ్లో రాజా తోడర్మల్ ఉన్నాడు రెవెన్యూ మంత్రిగా, అదేవిధంగా అక్బర్ పీరియడ్లో రెవెన్యూ మంత్రిగా తోడర్మల్ ఉన్నాడు. ఆ తోడర్మల్లుకు గైడ్లైన్స్గా పనిచేసింది ఏంటంటే ఈ మొహమ్మద్ గవాన్ యొక్క సంస్కరణలే. మనకు రెవెన్యూ మంత్రి ఎవరు, తోడర్మల్ మనకు బందోబస్తు ఇష్టాన్ని ప్రవేశపెట్టాడు. అక్బర్ పరిపాలనా కాలంలో అక్బర్ యొక్క పరిపాలన ఎందుకంత అద్భుతంగా ఉంది అంటే తోడర్మల్. తోడర్మల్ వల్ల అక్బర్ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంది. ఏ రాజ్యంలో ఫైనాన్షియల్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంటుందో ఆ రాజ్యం అద్భుతంగా పరిపాలిస్తుంది. కాబట్టి అక్బర్ ఎందుకు అది గొప్పడయ్యాడంటే అంటే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ బాగా ఉంది. ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎందుకు బాగుంది అంటే అక్కడ తోడర్మల్ అనేటువంటి ఒక రెవెన్యూ మంత్రి ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ రాజ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆ ఫైనాన్స్ సిస్టమ్ బాగుంటుంది. కాబట్టి అక్బర్ యొక్క పరిపాలన, షేర్షా యొక్క పరిపాలన అద్భుతంగా ఉంది. కారణం ఏంటంటే తోడరమల్ అనేటువంటి రెవెన్యూ మంత్రి. ఆ తోడరమల్కు ఎవరి సిస్టమ్ ఇంప్రెస్ చేసిందంటే ఇగో మొహమ్మద్ గవాన్ యొక్క సిస్టమ్. కాబట్టి మొహమ్మద్ గవాన్ మరి బహుమనీల కాలంలో అద్భుతమైనటువంటి వ్యక్తిగా, మంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేస్తారు. ఇతను మరి గుల్బర్గాలో ఒక పెద్ద మదరసా కట్టించాడు బీదర్లో, అంటే ఒక యూనివర్సిటీ. బీదర్లో ఒక పెద్ద యూనివర్సిటీ కట్టించి దాదాపు 3000 గ్రంథాలతోటి ఆయన ఒక యూనివర్సిటీ, దాన్ని మదరసా అంటారు. బీదర్లో ఒక పెద్ద మదరసా కట్టించాడు, దాన్ని యూనివర్సిటీ అంటాం, బీదర్లో యూనివర్సిటీ అంటాం. అయితే ఇతని యొక్క అద్భుతమైన పరిపాలన, ఇతని యొక్క అద్భుతమైన చాతుర్యాన్ని లోకల్ ముస్లింలు తట్టుకోలేకపోయారు, దేశీయ ముస్లింలు తట్టుకోలేక అతని పైన మొహమ్మద్ షాకి, 3వ మొహమ్మద్ షాకి పితూరిని చెప్పారు. 3వ మొహమ్మద్ షాకి ఈ మొహమ్మద్ గవాన్ పైన పితూరీలు, చాడీలు చెప్పడం వల్ల
అతను తాగి ఉన్న సందర్భంలో వీరు చాడీలు చెప్పడం, అతను ఈ మహమ్మద్ గవాన్ను కొండపల్లి దగ్గర ఉరి తీసి చంపాడు. 1481లో మహమ్మద్ గవాన్ మంత్రిని కొండపల్లి దగ్గర ఉరిదీసి చంపించాడు ఈ మూడవ మహమ్మద్ షా బహుమని. కాబట్టి ఎప్పుడైతే ఈ మహమ్మద్ గవాన్ చనిపోయాడో, ఆ మహమ్మద్ గవాన్ చనిపోయిన తర్వాత ఇక టోటల్గా బహుమని సామ్రాజ్యం అస్తవ్యస్తతకు గురైంది. ఇక బహుమని సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి పాలకులు పరిపాలన సరిగా చేయలేక బహుమని సామ్రాజ్యం సో విడిపోయే స్థితిలోకి వచ్చి అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చివరికి మరి కరీముల్లా అనేవాడు చివరి పాలకుడిగా చెప్పుకోవచ్చు. మధ్యలో ఉన్న పాలకుల గురించి ఏమీ లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు. టోటల్గా ఈ బహుమని సామ్రాజ్యం విడిపోతూ ఉంటుంది, మధ్యలో విడిపోతూ ఉంటుంది. కాబట్టి సో అలా విడిపోతూ చివరికి కరీముల్లా అనేవాడు చివరి వాడు. వీడు సో 1528లో మరణించాడు. దీంతో బహుమని సామ్రాజ్యం అంతరించిపోతుంది. అయితే ఈ కరీముల్లా కన్నా ముందు అలీ బరీద్ అనే ఒక ప్రధానమంత్రి ఉంటాడు. అలీ బరీద్ బాగా గుర్తుపెట్టుకోండి. అలీ బరీద్ అనేటువంటి ప్రధానమంత్రి, కరీముల్లా కన్నా ముందు అలీ బరీద్ అని ఒక ప్రధానమంత్రి ఉంటాడు. పెద్ద నక్కజిత్తుల వాడు వీడు. అందుకే వీనికి ఒక టైటిల్ ఉంది, దక్కన్ గుంట నక్క అంటారు. ఇంకో టైటిల్ ఉంది అలీ బరీద్కి, దక్కన్ గుంట నక్క అంటారు. ఈ టైటిల్ ఉంది, ఫాక్స్ ఆఫ్ దక్కన్ అంటారు. సో మొత్తం మీద మరి కరీముల్లా పీరియడ్లో బహుమని రాజ్యం అంతరించిపోయింది. అత అంతకన్నా ముందు నుంచే ఈ బహుమని మెల్లమెల్లగా విడిపోతూ ఉంది. ఫైనల్గా బహుమని సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయింది. ఈ బహుమని దక్కన్ ముస్లిం రాజ్యము, దక్కన్ సుల్తాన్ రాజ్యము, 5 ముస్లిం రాజ్యాలుగా విడిపోయింది. చివరికి ఫైనల్గా ఇది 5 ముస్లిం రాజ్యాలుగా విడిపోయింది. సో బహుమని సామ్రాజ్యము 5 ముస్లిం రాజ్యాలుగా విడిపోయింది. అందులో ఒకటి బీరార్. సో బీరార్ను ఎవరు పాలించారు, బీరార్ ఏరియాను ఎవరు పాలించారంటే వీరిని ఇమాద్ షాయిస్ అంటారు. అంటే బీదర్ను, బీరార్ రాజ్యాన్ని పరిపాలించిన వారు ఎవరంటే ఇమాద్ షాహీస్. ఇది ఎప్పుడు విడిపోయింది అంటే 1490లో విడిపోయింది. బహుమని సామ్రాజ్యం నుంచి 1490లో విడిపోయింది బీరార్ అనేటువంటి ప్రాంతము. ఇక నెక్స్ట్ అహ్మద్నగర్ కూడా విడిపోయింది. అహ్మద్నగర్ని ఏ వంశం వాళ్ళు పరిపాలించారు అంటే నిజాం షాహీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నిజాం షాహీ అనేటువంటి వంశం వాళ్ళు దీన్ని పరిపాలించారు. ఇది కూడా 1490లో విడిపోయింది. బీరార్ ఇమాద్ షాహీ 1490, అహ్మద్నగర్ నిజాం షాహీ 1490, అండ్ బీజాపూర్ ఆదిల్ షాహీ ఇది కూడా 1490లో విడిపోయింది. సో బీజాపూర్ ఆదిల్ షాహీ 1490. ఇక గోల్కొండ కుతుబ్షాహీ ఇది 1512లో విడిపోయింది. గోల్కొండ కుతుబ్షాహీ పరిపాలనలో గోల్కొండ వెళ్ళిపోయింది. ఇది 1512లో విడిపోయింది. ఇక బీదర్ బరీద్ షాహీ సో ఇది బరీద్ షాహీలోకి ఆందోళనకు వెళ్ళిపోయింది. ఇది 1527లో విడిపోయింది. సో ఇలా బహుమని రాజ్యం 5 ముస్లిం రాజ్యాలుగా, 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. అద్భుతంగా మహమ్మద్ గవాన్ మంత్రిగా ఉన్నప్పుడు, గవాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన పొజిషన్లో ఉన్నటువంటి బహుమని రాజ్యము చివరికి 5 రాజ్యాలుగా విడిపోయి బీరార్ ఇమాద్ షాహీలోకి ఆధ్వర్యంలో వెళ్ళిపోయింది.
అహ్మద్ నగర్ నిజాం షాహీస్ యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది, బీజాపూర్ ఆదిల్ షాహీస్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది, గోల్కొండ కుతుబ్ షాహీస్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది, బీదర్ బరీద్ షాహీస్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా బహుమని రాజ్యము 5 రాజ్యాలు విడిపోయింది. అందులో ముఖ్యంగా ఇక మన హైదరాబాద్ ఏరియాని పరిపాలించింది ఎవరంటే గోల్కొండ కుతుబ్ షాహీస్. మన తెలంగాణ ఆంధ్ర రాయలసీమ, తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఏరియాను పరిపాలించి గోల్కొండ రాజధానిగా పరిపాలించిన రాజవంశం ఏదయ్యా అంటే ముస్లిం రాజవంశం ఏదంటే కుతుబ్ షాహీస్. కాబట్టి కుతుబ్ షాహీస్ మనకు 1512 నుండి, కుతుబ్ షాహీస్ గోల్కొండ రాజ్యాన్ని 1512 నుండి 1687 వరకు పరిపాలించారు. సో సుల్తాన్ కులీ కుతుబ్ షాతో ప్రారంభమై అబుల్ హసన్ తానిషాతో గోల్కొండ రాజ్యం అంతరించిపోతుంది. కాబట్టి మనకు 1512 నుండి 1687 వరకు కుతుబ్ షాహీస్ మన గోల్కొండ రాజధానిగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను పరిపాలించారు. సో ఇది బహుమని రాజ్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో తెలంగాణ హిస్టరీలో, తెలంగాణ హిస్టరీలో మనం బహుమని సామ్రాజ్యం అనేటువంటి కాన్సెప్ట్ను కూడా చర్చించాము. కాబట్టి ఈ వీడియో మీరు విన్నట్లయితే మీకు బహుమని సామ్రాజ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ రాజవంశాల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.